హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. సో చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాను కదా. మనకి అమ్మాయిలు అనగానే బట్టలు కానీ జ్యువెలరీ కానీ ఇక మామూలు ఇంట్రెస్ట్ అయితే ఉండదండి. సో ప్రస్తుతానికైతే నేను మన బేగం బజార్ లోని ఒక షాప్ కి అయితే వచ్చానండి. ఇక్కడ జ్యువెలరీ మాత్రం నాకు చాలా అట్రాక్టింగ్ గా అనిపించింది. సో మీకు కూడా చూపించేద్దాము అనుకున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికి నా బ్యాక్గ్రౌండ్ లోనే మొత్తం అంతా కనిపిస్తూ ఉన్నాయి. టెంపుల్ జ్యువెలరీ కావచ్చు, కుందన్ జ్యువెలరీ, అలాగే స్టోన్ జ్యువెలరీ, ఎవ్రీథింగ్ కూడా చాలా బాగున్నాయి. ఇక బ్రైడల్ కలెక్షన్ గురించి చెప్పాలంటే, ఒక బ్రైడ్ కి కావాల్సిన పూల జడల దగ్గర నుండి ముక్కు పుడకలు, అలాగే టీకా, హారాలు కానీ, ఇయర్ రింగ్స్ కానీ, బ్యాంగిల్స్ కానీ, ఎవ్రీథింగ్ చాలా సూపర్ గా ఉన్నాయని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఓన్లీ ఇక్కడ మనకు షోకేజ్ లో కనిపిస్తున్నాయి కాకుండా లోపల ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ప్రీమియం క్వాలిటీ ఏమున్నాయి, మనకు కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలంటే ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా షాప్ లో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి. ప్రజెంట్ వచ్చేటప్పటికి నేను విక్టోరియన్ జ్యువెలరీ చూపించబోతున్నాను. నేను వేసుకుంది చూసారు కదా ఎంత హెవీగా ఉందో. చాలా చక్కగా వెంకటేశ్వర స్వామి కంప్లీట్ విగ్రహం వచ్చేసింది. ఇందులో మనకి ఎక్కువ లాకెట్స్ అన్ని కూడా మన హిందూ దేవతల దీంతోనే ఉంటాయన్నమాట. మనకి గ్రీన్ కలర్, నేను ప్రజెంట్ వేసుకుంది గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా వెంకటేశ్వర స్వామి లాకెట్తోనే వచ్చాయి. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ప్లస్ హెవీ లుక్ నుండి సింపుల్ లుక్ వరకు ఉన్నాయన్నమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఒకసారి అవి కూడా చూద్దాము. సో ఒకసారి అందులో కూడా వెరైటీస్ చూద్దాము, ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఏమేమి కలర్స్ ఉన్నాయన్నది. చోకర్స్ కూడా మనకి ఇందులో హారాలు అలాగే చోకర్స్ మెయిన్గా ఉంటాయన్నమాట. సో చూద్దాం పదండి. విక్టోరియన్ హారం, ఈ బీడ్స్ అన్ని కూడా విక్టోరియన్ బీడ్స్ వచ్చేసి, కింద చిన్న లాకెట్ వచ్చింది. జనరల్గా అయితే ఇది పెద్దగానే ఉంటుంది కానీ మనకి విక్టోరియన్లో ఎక్కువగా హెవీ జ్యువెలరీనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది సింపుల్ అని చెప్పాలి. సో చిన్న లాకెట్ వచ్చేటప్పుడు వచ్చి అండ్ కింద వచ్చేటప్పటికి గ్రీన్ అండ్ పర్ల్స్తో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. మిడిల్లో లక్ష్మీదేవి, అలాగే టూ సైడ్స్ కూడా పీకాక్ డిజైన్ వచ్చింది. టూ లైన్స్లో ఇది అనేది ఇది వచ్చిందనమాట ఈ చైన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ బీడ్స్. మోనాలిసా బీడ్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి లాకెట్ మనం చూసినట్లయితే లక్ష్మీదేవి లాకెట్ చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారు చక్కగా కూర్చుంది, ఒదిగిపోయింది అక్కడ అన్నట్లుంది. ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి పర్పుల్ కలర్లో వచ్చాయి. కింద మళ్ళీ ఓవెల్ షేప్లో మనకి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ మొనాలిసా బీడ్స్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. చాలా హెవీగా ఉంది. ఇది ఒక్కటి వేసుకుంటేనే కంప్లీట్ హెవీ లుక్ వస్తుంది అనమాట. శారీస్ పైన, అలాగే ప్లెయిన్ లాంగ్ టాప్స్, లాంగ్ ఫ్రాక్స్ పైన, వాటిపైన చాలా మంచి లుక్ వస్తుంది. బ్రైడ్స్ వేసుకున్నా కూడా, పెళ్లి కూతురికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనకి మొనాలిసా బీడ్స్ మెరూన్ కలర్ రెడ్ కలర్లో వచ్చాయి. అండ్ కింద లాకెట్ వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఫినిషింగ్ ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఆ స్వామికి పెట్టిన బొట్టు కానీ, బొట్టుతో సహా చాలా క్లియర్గా పెట్టారు. కిరీటం కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. పైన ఆపాద మస్తకం అనమాట, పాదాల దగ్గర నుండి కిరీటం వరకు ఎవ్రీథింగ్ ఫినిషింగ్ అనేది చాలా చక్కగా ఇచ్చారు. ఎవ్రీ డీటెయిల్ కూడా, శంకు చక్రాలు కానీ ఇంత క్లియర్గా ఉన్నాయి. ఇంత చిన్న విగ్రహంలో కూడా చుట్టూ డిజైన్ అనేది చాలా చక్కగా ఉంది. అలాగే కింద డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి అదే రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ పర్ల్స్తో ఈ డిజైన్ అనేది వచ్చింది. చాలా చక్కగా ఉంది. బీడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి మిడిల్ వచ్చేటప్పటికి ఒక టైప్లో, అటు బోత్ సైడ్స్ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఈ ఎడ్జెస్లో వచ్చేటప్పటికి ఇందులో మళ్ళీ వైట్ కలర్ పర్ల్స్ వచ్చాయి. లాకెట్ హెవీగా ఇచ్చారు బాగా. పీకాక్ డిజైన్ ప్లస్ మిడిల్ స్టోన్ మనం చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో, డ్రాప్లా ఉంది. ఆ తర్వాత కింద డ్రాపింగ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. లాకెట్ చాలా పెద్దగా ఉంది, ప్లస్ డ్రాపింగ్స్ వచ్చేటప్పుడు కూడా ఒక చిన్న లాకెట్స్లా ఇచ్చి మళ్ళీ వాటికి కింద మొనాలిసా బీడ్స్ అనేవి హ్యాంగ్ చేయడం జరిగింది. ఇందులో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. మొత్తం కూడా చాలా మంచి లుక్ వచ్చింది.
ఇవన్నీ ఒక కలర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి వైట్ కలర్ పర్ల్స్ తో వచ్చింది. నెక్స్ట్ లాకెట్ వచ్చేటప్పటికి హెవీ లుక్ వచ్చింది. పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి వచ్చేసి మిడిల్లో మనకి పేస్టల్ పింక్ కలర్ స్టోన్ వచ్చేసి మొత్తం అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఇచ్చారు. ఇందులో టూ సైడ్స్ కూడా పీకాక్స్ చాలా హెవీగా ఉన్నాయి. కింద మనకి డ్రాపింగ్స్ వచ్చేటప్పటికి అదే పింక్ కలర్ డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా లాంగ్ హారమ్స్. వీటన్నిటికీ ప్లస్ ఇయర్ రింగ్స్ కూడా దేనికి దానికి సెపరేట్ గా ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీ లుక్ తో ఇచ్చారు. ఏ లాకెట్ ఏ విధంగా ఉందో దానికి కాంబినేషన్ లో ఇయర్ రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి లాకెట్స్ చూసినా సరే అదే వెంకటేశ్వర స్వామి లుక్ తోనే మనకి మళ్ళీ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. పైన ఒక చిన్న స్టోన్ తో స్టడ్ అనేది ఇచ్చి దానికి కింద హ్యాంగింగ్ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. దానికి కూడా కింద మళ్ళీ ఒక డ్రాప్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనం ఇందులో చూసుకున్నా సరే ప్రతి హారంకి కూడా దానికి సెట్ అయ్యే విధంగా ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ప్రతి సెట్కి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. మనం చూస్తున్న లక్ష్మీదేవి లాకెట్కి కూడా ఈ చిన్న హారానికి కూడా ఇయర్ రింగ్స్ అనేవి చాలా సింపుల్గా ఉన్నాయి అండ్ చాలా మంచి లుక్ ఉన్నాయి. మనకి ఇందులో లక్ష్మీదేవి ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా పెట్టి కింద సింపుల్ డ్రాపింగ్ అనేది ఒకటి ఇచ్చారు. పెద్దవాళ్ళకు కూడా చాలా మంచి లుక్ వస్తుంది, చిన్నపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా హారాలు అనమాట. హారాలో చాలా డిజైన్స్ ఉన్నాయి, అందులో నేను కొన్ని డిజైన్స్ వరకు చూపించాను. నెక్స్ట్ చోకర్స్ కూడా చూద్దాము. చోకర్స్ వచ్చేటప్పటికి వావ్, సో బ్యూటిఫుల్. మనం కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి చోకర్స్ ఎక్కువ. ఇందులో చూస్తే లాకెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చోకర్స్ ఉన్నాయన్నమాట. సో మనం చూడొచ్చు ప్రతి చోకర్ కి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. చోకర్ లాకెట్ ఎంతైతే ఉందో అంతే విధంగా దానికి హెవీగా వచ్చాయి. ప్లస్ ఇవి కొంచెం సింపుల్ గా ఉన్నాయన్నమాట, పిల్లలు పెట్టుకోవచ్చు, సింపుల్ గా పెట్టుకోవచ్చు. ఇది మనం చూసినట్లయితే చూడండి ఎంత హెవీగా ఉందో. ఈ ఒక్క పీస్ పెట్టుకున్నామంటే మంచి రిచ్ లుక్ వస్తుంది, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మొత్తం అంతా కూడా ఇటు టూ సైడ్స్ పీకాక్స్ వచ్చేసి, మిడిల్లో వచ్చేటప్పటికి మనకి స్క్వేర్ షేప్లో స్టోన్ వచ్చింది. కింద వచ్చేటప్పటికి పేస్టల్ గ్రీన్ కలర్తో డ్రాపింగ్స్ అనేవి ఇచ్చారు. చిన్న చిన్న లాకెట్స్ ఇచ్చేసి చాలా మంచి ఫినిషింగ్ ఉంది, చాలా మంచి లుక్ ఉంది. మనకి టూ సైడ్స్ చూస్తే కనుక వైట్ కలర్ పీస్తో చైన్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా హెవీ లుక్ ఉంది ఇది. ఇయర్ రింగ్స్ కూడా అంతే హెవీగా ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ టైప్ వచ్చి మనకి లాకెట్లో ఏ డిజైన్ అయితే ఉందో అదే డిజైన్ ఇక్కడ రిపీటెడ్గా ఇచ్చారనమాట. డ్రాపింగ్స్ కూడా అదే పేస్టల్ గ్రీన్ కలర్లో ఇచ్చారు. చాలా అంటే చాలా హెవీ లుక్ ఉంది. చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ అనేది ఉంది అంటే, ఇది మనం ఇంకేమీ పెట్టుకోనక్కర్లేదు, ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. సో ఇందులోనే హెవీగానే ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసింది హెవీ డిజైన్, ఇది కూడా చాలా హెవీగా ఉంది. స్టోన్ కలర్స్ కానీ చాలా యునిక్గా ఉన్నాయి అన్నమాట కలర్స్. ఈ కలర్స్ మనకి దొరకడం చాలా కష్టం. సో ఇది చూసినట్లయితే ఈ లాకెట్ కూడా చాలా హెవీగా ఉంది. పింక్ కలర్ కాంబినేషన్లో ఇది వచ్చింది. మనకి బోత్ సైడ్స్ కూడా ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చింది అన్నమాట. కింద వచ్చేటప్పటికి డ్రాపింగ్స్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కూడా అంతే హెవీగా ఉన్నాయి. ఇవి కూడా సింగిల్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది. లాంగ్ ఫ్రాక్స్కి కానీ లేదంటే శారీస్కి కూడా సింపుల్ శారీ కట్టుకుని పెట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తుంది. పార్టీ వేర్గా కూడా చాలా బాగుంటాయి. సో ఈ లాకెట్ చూస్తే ట్రెడిషనల్ కమ్ ట్రెండీ లుక్తో ఉందని చెప్పాలి. చాలా మంచి లుక్ వచ్చింది ఇది. ఇది గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు మనకి. సైడ్స్ అంతా కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ బీడ్స్తో వచ్చింది, మొనాలిసా బీడ్స్తో. కింద కూడా హ్యాంగింగ్స్ గ్రీన్ కలరే వచ్చాయి. ఈ లాకెట్ మాత్రం చాలా డిఫరెంట్గా యునిక్గా ఉంది. మనం ఇప్పటి వరకు చూసిన డిజైన్స్తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. సో మొత్తానికి అయితే మనం మొనాలిసాలో చూసుకుంటే కనుక ఈ డిజైన్స్ ఉన్నాయి మనకి. పెద్ద పెద్ద హారాలు అలాగే సింపుల్గా ఉన్న హారాలు ప్లస్ చోకర్స్ అనమాట. నేను అన్నీ కూడా జస్ట్ కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి. షాప్కి వస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రైడల్ కలెక్షన్కి కావాల్సిన ప్రతి వస్తువు కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. సో ఈ షాప్ వచ్చేటప్పటికి సుహాగ్ జ్యువెలర్స్.
దీనికి మనకి ఇన్స్టా పేజ్ లో కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. సో మనం ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే బేగం బజార్ లో సుహాగ్ జ్యువెలరీ అని చూసినా సరే మనకి కనిపిస్తుంది, ఈజీగానే షాప్ దొరుకుతుంది. షాప్ నంబర్ వచ్చేటప్పటికి 2025. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ మనకి బేగం బజార్ లో వస్తే చాలా జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, అందులో ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అనేది ఉందని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మరింత కలెక్షన్స్ తో క్లాత్స్ కానీ జ్యువెలరీ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఎక్కడున్నాయనేది మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. సో మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్స్ రూపంలో తెలియచేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆంధ్రప్రభ డిజిటల్, ఆంధ్రప్రభ లైవ్, ఆంధ్రప్రభ న్యూస్, ఆంధ్రప్రభ టీవీ, ఆంధ్రప్రభ భక్తి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్, కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.